వెల్కమ్ టు ఎంపీసీ లవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకోసం అయితే ఒక మంచి టాపిక్ అయితే తెచ్చేసాను. ఆ టాపిక్ ఏంటంటే IIIT. IIIT గురించి ఈ వీడియోలో అయితే మీరు ఫుల్గా తెలుసుకోవచ్చు. ఆ IIIT గురించి మీరు ఫుల్గా తెలుసుకోవాలంటే ఈ వీడియోని అయితే మొత్తం అయితే చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకండి. అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి మరెన్నో అప్డేట్స్ అయితే మీకు వెంటనే వస్తాయి. ఓకే, లెట్స్ కమ్ టు ద టాపిక్. ఫస్ట్ వచ్చేసి IIIT అంటే ఏంటి. IIIT అంటే ఇది ఒక టెన్త్ అవగానే మీరు ఇంటర్ ప్లస్ బీటెక్ చేయడానికి అనువైన అండ్ వాల్యుబుల్ కోర్స్. దీన్నైతే మీరైతే ఎలా వస్తుంది ఇవన్నీ అయితే తర్వాత తెలుసుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి IIIT ఎగ్జామ్ ఉంటుంది. IIIT అయితే మ్యాక్సిమం ఎగ్జామ్ ఉండదు. ఏదో 1 ఇయర్ కరోనా వల్ల కరోనా పాస్ ఇచ్చారు కదా, టెన్త్కి ఆ ఇయర్లో మాత్రమే ఎగ్జామ్ పెట్టారు. మిగిలిన అన్ని ఇయర్స్లో కూడా మీకు టెన్త్లో వచ్చిన మార్క్స్ బేస్ చేసుకొని అయితే మీకు అయితే సీట్ని అయితే అలౌ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అసలు IIIT వస్తే లాభమా లేక నష్టమా. IIIT వస్తే తప్పకుండా లాభమే ఉంటుంది. ఎందుకంటే మీరు ఒకవేళ బిలో పవర్టీ లైన్లో ఉంటే, అంటే మీకు రేషన్ కార్డు ఇలాంటిది ఉంటే, మీరు 6 ఇయర్స్ ఫ్రీగా చదువుకోవచ్చు. ఒకవేళ నార్మల్ స్టూడెంట్ అంటే అవి లేకపోతే మీరైతే 6 ఇయర్స్ ఒక 50,000 ఇయర్లీ 50,000తో మంచి కాలేజెస్లో చదువుకోవచ్చు. ఓకే, అర్థమైంది కదా. IIIT వస్తే తప్పకుండా లాభమే ఉంటుంది, నష్టమైతే ఉండదు. కానీ రావడం కొంచెం కష్టం, ఎంతలో మార్క్స్ బేస్ చేసుకొని వస్తుంది. నెక్స్ట్, IIIT సీట్ వస్తే ఫీ ఎంత ఉంటుంది చెప్పాను కదా. నార్మల్ స్టూడెంట్స్కి అయితే, అంటే బిలో పవర్టీ లైన్ దిగువన ఉంటారు కదా, వాళ్ళకైతే మ్యాక్సిమం ఉండదు, ఫీ అయితే ఉండదు, గవర్నమెంటే మొత్తం పే చేసుకుంటుంది. కానీ ఈ కొన్ని కొన్ని హై రేంజ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే ఫీ అయితే 50,000 ఉంటుంది. హై రేంజ్ అని చెప్పలేము, అంటే బిలో పవర్టీ లైన్ కంటే కొంచెం పైన ఉన్న వాళ్ళకైతే ఫీ అయితే ఉంటుంది. నెక్స్ట్, అసలు మన స్టేట్ మొత్తంలో ఎన్ని IIIT సీట్స్ ఉంటాయి. మన స్టేట్ మొత్తంలో 4 IIIT అయితే ఉన్నాయి. ఒక్కొక్క IIIT 1100 సీట్స్ ఉంటాయి. మొత్తం సీట్స్ వచ్చేసి 4400. 4000 నార్మల్ సీట్స్ ఉంటాయి, మిగిలిన 400 ఏమంటే స్పెషల్ కేటగిరీ వాళ్ళకు ఉంటాయి, లైక్ ఎన్సీసీ, స్పోర్ట్స్ ఇలాంటి వాళ్ళకైతే ఉంటాయి. అసలు IIIT రావాలంటే కట్ఆఫ్ ఎంత ఉండాలంటే 10th మార్క్స్ బేస్ చేసుకుని ఉంటుంది. మీరు క్యాస్ట్ బట్టి డిఫరెంట్గా ఉంటుంది. నేనైతే డిస్క్రిప్షన్లో అయితే ఒక వీడియో దీని వీడియో అయితే డిస్క్రిప్షన్లో పెడతాను, దాన్ని చూసి కూడా మీరు తెలుసుకోవచ్చు. నేను నార్మల్గా అయితే చెప్తాను చూడండి. మీరు ఓసీ అనుకోండి 595 అబోవ్ ఉండాలి. బీసీడీ అయితే 570 ఇలా ఉండాలి. మీరు బీసీలో ఏదైనా మ్యాక్సిమం అంతే 570 ఇలా. కరెక్ట్గా అయితే నేను చెప్పడం లేదు, అంటే అప్రాక్సిమేట్లీ. నెక్స్ట్, బీసీ ఓబీసీ వాళ్ళకి మ్యాక్సిమం అలానే ఉంటుంది దగ్గర, బీసీడీ వాళ్ళకి కొంచెం ఎక్కువ ఉండి మిగతా వాళ్ళకి ఒక 2-3 మార్క్స్ డిఫరెంట్ ఉంటుంది. నెక్స్ట్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 550 నుంచి కూడా ఛాన్స్ ఉంటుంది. ఇంకా ఎన్సీసీ ఇవి అయితే కరెక్ట్గా అయితే చెప్పలేము. ఎన్సీసీ స్పోర్ట్స్ అంటే మార్క్స్ ఎవరికి ఎన్ని వచ్చి ఉంటాయో కరెక్ట్గా తెలియదు కాబట్టి, కొన్ని రోజుల్లో అయితే అవి కూడా అప్డేట్ అవుతాయి కాబట్టి కొన్ని రోజుల్లో పూర్తిగా అయితే వీడియో చేస్తాను. ఇంకా మీకు IIIT గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్లో అయితే పెట్టండి. నేనైతే కట్ఆఫ్ గురించి కింద డిస్క్రిప్షన్లో అయితే వీడియో ఇస్తాను, అది తప్పకుండా చూడండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకే, IIIT వల్ల చాలా యూజెస్ ఉన్నాయి కాబట్టి మీరైతే IIIT వచ్చే ఛాన్స్ ఉంటే వదులుకోకండి. మీకు ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్ బాయ్.